మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోకేష్ పాదయాత్ర కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో యువగలం పాదయాత్ర చుట్టూ సందిగ్ధం నెలకొంది. పాదయాత్ర కొనసాగింపు మీద ఎలాంటి వైఖరి తీసుకోవాలో స్పష్టత ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి చిత్తూరు జిల్లా కలెక్టర్ లేఖ రాశారు. పాదయాత్ర ఎన్నికల ప్రవర్తన నియామవళి పరిధిలోకి వస్తుందో లేదో తెలియాలన్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. గడప గడపకు వైసీపీ కార్యక్రమం విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల కమిషన్ను కోరారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భానుప్రకాష్ అందిస్తారు ఫోన్లో. చెప్పండి భానుప్రకాష్. లోకేష్ పాదయాత్ర కొనసాగింపుపై టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ రేగుతుంది. ఎందుకంటే ఇవాళ ఉదయం కలెక్టర్ హరినారాయణ ఎలక్షన్ కమిషన్ కు ఒక లేఖ రాశారు. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. 13వ తేదీ నుండి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల ఎటువంటి ప్రచారాలు కానీ ఎటువంటి అంటే ఎలక్షన్ నియమావళి ప్రభుత్వం తరఫున కానీ ఇతర పార్టీల తరఫున కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని ఒక కోడ్ ఉన్నందువలన ఈ 13వ తేదీ నుండి ఎలక్షన్ కోడ్ అమల్లో రానున్న నేపథ్యంలో ఈ పాదయాత్రకి పర్మిషన్ ఉందా, పాదయాత్ర నిర్వహించవచ్చా లేదా అనే దాని మీద స్పష్టత కోసం లేఖ రాయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీదే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఈ గడప గడప కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ గడప గడప కార్యక్రమం కూడా జరపాలా లేదా అనే దాని మీద స్పష్టత కోసం ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాయడం జరిగింది కలెక్టర్ హరినారాయణ, చిత్తూరు కలెక్టర్. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర జీడీ నెల్లూరు ప్రాంతంలో జరుగుతుంది. ఈ వెంటనే ఈ వార్త వచ్చిన వెంటనే అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పటివరకైతే స్పష్టత రాలేదు ఏంటి ఈ కార్యక్రమం నిర్వహించచ్చా నిర్వహించకూడదా అనేది. బట్ ఎలక్షన్ కోడ్ లో ఉన్నందువలన స్పష్టత అడగడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ని. దీనిపై తర్వాత టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ లోకేష్ పాదయాత్ర ఉంటుందా లేదు, మధ్యలో ఆపాల్సిందే ఎలక్షన్ కోడ్ అయ్యేదాకా, అంటే వచ్చే నెల మార్చి 16వ తేదీ దాకా ఆపాల్సిన పరిస్థితి అనే చర్చ అయితే జరుగుతున్నాయి. మొత్తానికి ఇటు టీడీపీ కాదు అటు వైసీపీ కూడా తన కార్యక్రమాన్ని ఆపాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కానీ వీటిపై క్లారిటీ ఇస్తే ఈ పాదయాత్ర కానీ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం కానీ జరగకూడదు అని మాత్రం అంటే మాత్రం ఈ రెండు ఆపాల్సిందే. మొత్తానికైతే స్పష్టత అయితే ఇంకా రాలేదు, లేక ఈ రోజే పంపించడం జరిగింది. వాటిపై ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు పొద్దున కానీ జవాబు రావచ్చని ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ భానుప్రకాష్.